సాధన ఐదర్ క్రియాయోగ, ఇందాక సివివి గారి ధ్యానం చాలా చెప్పారు. ఒక మంచి సన్మార్గంలో కొనసాగుతున్నారు, అద్భుతం అది. మీరందరి యొక్క లక్ష్యం ఏమిటి అంటే యునానిమస్గా అందరూ సెల్ఫ్ రియలైజేషన్, ఆత్మసాక్షాత్కారం లేదా మోక్షం, అంతా ఒకటే, పేర్లు వేరు, అంతా ఒకటే లక్ష్యంతోనే ఇంటెన్షన్ ఉంది. కొంతమంది గురువు ద్వారా ఉపదేశం పొందాలనే ఒక క్లారిటీతో ఉన్నారు కొత్తగా, వాళ్ళు అద్భుతమే. మీ అందరికీ ఒకటి తెలియాల్సింది ఏంటంటే, మనం చేస్తుంది మోక్ష సాధనన, బ్రీతింగ్ ఎక్సర్సైజా, ఈ రెండిట్లో క్లారిటీ కావాలి. నో, ఇప్పటి వరకు చేసినవి మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఐఎమ్ సారీ టు సే, దీని మీద మాట్లాడగలుగుతున్నాను. వితౌట్ డివైన్ లవ్, భగవంతుని పైన అనన్యమైన ప్రేమ లేని వారు ఎవ్వరూ భగవంతుని చేరుకోరు. యోగ మార్గం అనేది ఒక మార్గం, భగవంతుని పొందడానికి అనేక మార్గాలు ఉన్నాయి. యోగం అనేది ఒక పాత్. మీరు ఆరోగ్యం కలగవచ్చు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేస్తే. బ్రీతింగ్ మీద పనిచేస్తున్నాం మనం, నాట్ ఫర్ గాడ్. అది నేను చేసినా అంతే. ఇక్కడ చూడ్డానికి ఏముంటుందంటే, వజ్రము గాజు పెంక ఒకేలాగా ఉంటాయి. ఒక కబీర్ దాస్, ఒక గురునానక్, ఒక తాడువాయి శబరిమాత, మీకు మహాత్ముల పేర్లు ఎవరైనా తీసుకోండి, వాళ్ళు చేసిన సాధనలు మీరు ఏం చేస్తారంటే, నానానికి కాదు కాదు, వాళ్ళ 100 పేజీల ఒక గ్రంథం ఉంటే ఒక్క పేజీలో ఉన్న సాధన పట్టుకొని ఇంకా వాళ్ళని జడ్జిమెంట్ ఇచ్చేస్తూ ఉంటాం మనం. అంటే ఇప్పుడు ఒక బుక్ ఉంది, రమణ మహర్షి బుక్ ఉంది అనుకోండి, పేజ్ చూస్తాం, రమణ మహర్షి నేనెవరని విచారించుకోమన్నాడు, ఆయన చెప్పిన సాధన అదే అంటారు, ఆయనను అట్లా అంచనా వేసేస్తాం. రమణ మహర్షి వారి యొక్క లైన్ చూసేసి ఇక ఆయన అదే. శబరిమాత వారి యొక్క బుక్ చదివితే అమ్మ ఏం చెప్పలేదు, అంగిలి ద్వారా శ్వాసించమన్నది, ఇక ఆమెను అట్లా డిసైడ్ చేసేస్తాం. షిరిడి సాయిబాబాను చూస్తే, సచ్చరిత్ర చదివితే, బాబా యోగమద్దనుడు యాగమద్దనుడు, దేంతో పని లేదు అన్నాడని బాబాను డిసైడ్ చేస్తాం. మనకున్న పరిమిత బుద్ధితో మహాత్ములని డిసైడ్ చేసేసి వాళ్ళు చెప్పిన సాధన ఇదే అనేది మనమే ఫ్రేమ్ చేసేసుకొని మనమే ఊరేగుతాం. ఇది జరుగుతున్న పొరపాటు. ఒక మహాత్ముని మీరు గనక, ఒక వివేకానందుడు, ఒక యోగానంద, ఒక యుక్తేశ్వర్ గిరి, మీకు ఒక్క పేజీ ఒక్కటి తెలుసుకొని మీరు వాళ్ళు చెప్పిన సాధన అదే అనుకుంటున్నారు. డివినిటీ మీ లోపల ఆత్మసాక్షాత్కారము వెలగాలి అనేది కేవలము సాధన, ఏదో జపం చేస్తే లేదా ఇప్పుడు ఏదో నేను క్రియ చెప్పింది చేస్తే ఇక మనం ఏదో సాధించేస్తాము అనేది లేదు. అది ఒక మార్గం, అది ఒక దారి, అది ఒక శిష్యుణ్ణి సన్మార్గంలో పెట్టడానికి ఒక పని చెప్తాడు అంతే. కానీ ఓవరాల్గా మీరు ఏన్షియంట్ హిస్టరీలో మీరు చూడండి, శిష్యుడు చేసిన సాధన చేసి 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 అలసిపోయిన తర్వాత గురువు సింపుల్గా క్షణాలలో బల్బు వెలిగించేస్తారు లోపల. ఎగ్జాంపుల్ చెప్తా మీకు, కావ్యకంఠ గణపతి ఎవరు, భగవాన్ శ్రీ రమణుల వారి శిష్యుడు. ఆయనకు భగవాన్ అని పిలిచింది కానీ, రమణ మహర్షి అనే ఆ బిరుదును పెట్టింది కానీ వారే. వారి దగ్గరికి రాకముందే ఎంతో మంత్రసాధన, మంత్రానుష్ఠానము, ఇటువంటివి చాలా 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 చేసి 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 అలసిపోయి భగవత్ ఆత్మానుభూతి కలుగుతలేదు, దేవీ దేవతల సాక్షాత్కారం అవుతుంది,
సాకార దేవీ దేవతలు దర్శనం ఇస్తారు, అతను ఏ మంత్రం చేస్తే మన దేవతాస్తుంటే ఆత్మానుభూతి వాళ్ళు ఇవ్వరు. దేవీ దేవతలు వచ్చి నీ ముందటున్నా వాళ్ళు ఆత్మానుభూతి ఇవ్వరు. ఒకవేళ ఇస్తే వారు రమణ మహర్షి దగ్గరికి వచ్చేవారు కాదు. నేను జపాలు తపం బాగా చేసిన, యోగ సాధనలు చేస్తున్నా, కానీ ఇంకా నాకు పట్టు దొరకలేదు, ఆ భగవంత ఆత్మానుభూతి కలుగుతలేదు. వేదాలు చెప్పిన, ఈ ఉపనిషత్తులు చెప్పిన, అన్ని చదువుతూ బుక్కిష్ నాలెడ్జ్ ఉంది, కానీ ఆ ఆత్మానుభూతి నాకు కలుగుతలేదు అంటే సింపుల్ ఒక సాధన చెప్తాడు. ఈ మంత్రము చేస్తున్నా చేస్తున్నా అంటున్నావే, అసలు మంత్రం ఎక్కడ పుడుతుందో నువ్వు దృష్టి పెడితే, దృష్టి పెట్టిన చోటే నీ మనసు లయం పొంది అక్కడ ఆత్మ స్థితిని అందుకుంటావు అంటాడు. ఇంతకాలం చేసిన నేనేం కావాలిగా. మళ్ళా ఆ సాధన కూడా ఉడుము పట్టు పట్టి చేయడం మొదలు పెట్టాడు. అయితే రమణ మహర్షి దగ్గర ఆ సందేశం తీసుకున్నాడు, ఆ కోణాల సాధన చేయడం మొదలుపెట్టాడు. ఒక దగ్గర ఎక్కడో పోయి సాధన చేస్తూ ఉన్నాడు, సాధన చేస్తూ ఉన్నాడు. చేయంగా చేయంగా కొన్ని నెలల తర్వాత ఒక 18 రోజులుగా మౌన దీక్షను ఏదో పట్టేసి ఒక ఆలయంలో చేసుకుంటున్నాడు సాధన ఇదే. అప్పుడు భగవాన్ రమణ మహర్షి వారు సూక్ష్మ రూపంలో వచ్చి చెయ్యి ఇట్లా పెట్టగానే విద్యుద్ఘాతం కలుగుతుంది, షాక్ కొట్టినట్టు. ఆపాద మస్తకము కుండల్ని రేజ్ అయి షట్చక్రాలను ఛేదించి అనంత విద్యుత్ ప్రకాశంగా ఆ దైవీ స్థితిలో తను నిలిచిపోతాడు. నిలిచిపోయి అట్లా ఉండిపోతాడు. మళ్ళా బాహ్య స్ఫురణ వచ్చిన తర్వాత అప్పుడు అనుకుంటాడు, ఆ నా జన్మ ధన్యమైంది అని. గురువు లేకముందు తను ఎన్నో సాధనలు చేసిండు స్వయం. ఇక జపాలు, లక్షల జపాలు, అవన్నీ జపాలు ఆగిపోతేనే దేవుడు దొరుకుతాడు. జపం నడిచినంతసేపు దేవుడు దొరకడు. క్రియ నడిచినంతసేపు దైవ సాక్షాత్కారం కాదు, క్రియాతీత స్థితి పొందినప్పుడే దైవ సాక్షాత్కారం. ఇవాళ ఏం జరుగుతుంది? క్రియాయోగ పేరు మీద ఎక్సర్సైజులు చేపిస్తున్నారు, am I right? హఠయోగం మిక్స్ చేస్తున్నారు. అవతార్ బాబాజీ చెప్పిన క్రియాయోగనేనా ఇది? శరీర దారుఢ్యానికి అవసరమే, క్రియాయోగ శరీర దారుఢ్యానికి సంబంధించిన ఎలిమెంట్ కాదు. నువ్వు దేహము కాదు, దేహాతీత స్థితిని పొందాలి. విదేహముక్తుడు కావడానికి క్రియాయోగ. అటువంటి విదేహ స్థితిని రమణ మహర్షి క్షణాలలో కావ్యకండ గణపతికి ఇస్తాడు. ఇంతకాలం చేసిన జపాలు ఏమైపోయినాయి? సరి అయిన గురువు దొరకలేదు. గురువు దొరికిండంటే అయిపోయింది లొల్లి, అన్ని తీసి అటక మీద పెట్టేసిండు. ఇక ఏది చూసిండు అందులో ఉండడం మొదలు పెట్టిండు. రెండవది చూడు, ఏది చూసిండో అందులో ఉండడం మొదలు పెట్టినా కానీ నా మనసు అలాకి వెళ్ళిపోయి ఇంకా మాట తడబడడం మొదలవుతుంది. తోయేదాన్ని ఉండిపోతుంది అన్నట్టు. అట్లా ఏం జరుగుతుందంటే మనసు నిశ్చలమైపోతుంది. మీరు భక్తి చెయ్యండి, ధ్యానం చెయ్యండి, యోగం చెయ్యండి, జ్ఞాన విచారణ చేయండి, పాట పాడండి, పూజలు చేయండి, జపం చేయండి, ఏదన్నా చేయండి, ఇవన్నిటి యొక్క ఫైనల్ అల్టిమేట్ గోల్ ఏంటంటే నీవు ఆ దైవముగా ప్రకాశించడం అనుకోవడం కాదు, స్థిరమై నిశ్చలమై అట్లా ఉండడమే ఫైనల్ గోల్. ఈ ఫైనల్ గోల్ అనేది ఎవ్వరూ మాట్లాడరు. ఈ పూటకు ఇల్లాకిలు నూక్కో అంటే ఇల్లాకిలు శుభ్రం చేసుకో, నా భాష కొంచెం మీకు అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇల్లాకిలు అంటే ఇల్లు ఆకిలి శుభ్రం చేసుకోవడం మీదనే, బోళ్ళు శుభ్రం చేసుకోవడం మీదనే దృష్టి పెట్టిస్తున్నారు.
కంప్లీట్ అతన్ని స్వస్వరూప స్థితిలో నిలపడానికి ఎవరు మాట్లాడట్లేదండి. నువ్వు ఇది చేసుకుంటావో ఒక 5 ఏళ్ళు చేసి మళ్ళీ కనిపించు, ఒక 10 ఏళ్ళు చేసి కనిపించు, లేకపోతే 15 ఏళ్ళ తర్వాత సాధన చెప్తాము. రమణ మహర్షి కావ్యకండ గణపతిని దింపుకున్నాడా? లెవెల్స్ ఉన్నాయా? కోర్స్ ఉన్నదా? చెప్పరు, సపడియారు. ఈజ్ దేర్ ఈజ్ ఎనీ కోర్స్? రమణ మహర్షిని కొన్ని వేల మంది దర్శించుంటారు, కొన్ని లక్షల మంది దర్శించుంటే ఏ ఒక్కరికైనా లెవెల్స్ ఉన్నాయి బాబు, ఈ లెవెల్ నీకు ఇది చెప్పిన పో అంటున్నాడా? వాడికి అర్థమైనా కాకుండా ఫస్ట్ అది చెప్తాడు. అర్థం కాకపోతే నీకు ఏది ఇష్టం బాబు అంటాడు, అది చేసుకోపో అంటాడు. కృప ఉంటుంది, పో. చెప్పుడైతే ఆ నీలో ఎవరు ఉన్నారో దాన్ని విచారించు అనే సత్యాన్ని మాట్లాడుతుండే. వాడికి అర్థంగా అయితే లేదని వీరు జడ్జిమెంట్ ఇవ్వకపోవు. క్రియాయోగాలో 12 సంవత్సరాల తర్వాత క్రియాపరాతీత స్థితిని ఏది చెప్పబడుతున్నదో వెరీ ఫస్ట్ సెషన్లో నా నుంచి మీరు అది వినబోతున్నారు. నేను మిమ్మల్ని దింపుకోను, ప్రామిస్గా చెప్తున్నా, దింపుకోను. నేను ఏ స్థితి ఉన్నానో ఆ స్థితిని మీకు అప్పచెప్పడానికి వచ్చా. మీరు పట్టుకుంటారా, పారేసుకుంటారా, అది మీ ఇష్టం. నాకు అవసరం అది, నా పని కాదు. ఇప్పుడు అన్నదానం, అన్నప్రసాదం పెట్టే టైంలో అందరికి పెడతారు. పెట్టడం పెట్టేవాడి ధర్మం, తినడం తినేవాడి ధర్మం. నేను తినా పడేసుకుంటా అంటే అది నీ ఇష్టం. నేను సేమ్ తాను ఏ స్థితిలో ఉన్నాడో తన స్థితినే తొలినాడే నేర్పేవాడే గురువు. నేను ఎక్కడ మొదలైనో 24 ఏళ్ళ క్రితం జీవబ్రహ్మైక్య రాజయోగ సారామృతం చదివాను, మీరు చదవండి. అందులో నేను సోహం సాధన చేశాను, అది మీరు చేయండి. నాలాగా 7.5 సంవత్సరాల తర్వాత సిద్ధి పొందండి. ఈ సుప్రభాతం ఎందుకండి? అవసరమా? అలా దింపుకోవచ్చు. దానికి కూడా కోర్సులు పెట్టేసి ఫీజులు పెట్టేసి దింపుకోవచ్చు. నేను పెద్ద విషయం కాదు, అది వస్తారు మనుషులకు. ఫీజులు పెడితేనే క్రేజ్ ఎక్కువ ఉన్నది ఇవాళ రేపు, కరెక్టా? ఫీజు లేకపోతే అది అంత క్రేజ్ కాదేమో, అందుకే ఫీజు లేదనుకుంటారు. ఇదిగో ఏదో కర్మ తగిలింది. నేను తీసుకున్న తీర్మానాలు కాబట్టి భగవంతుని యొక్క విద్యను అమ్ముకోరాదనే అటువంటి పెట్టం మేము. ఎందుకు అని అంటే, నేను ఎన్నోసార్లు చెప్పాను, ఓపెన్ ఫర్ ఆల్ నేను యూట్యూబ్లనే అది ఎట్లా చేసుకోవాలని చెప్పేస్తున్నాను. నా దాకా రాలేని వాళ్ళు చేసుకోండి, ఏదో మీకు ఒక ఆలంబనం ఉంటుంది, కానీ దాంతో సిద్ధి మీకు కలగదని చెప్పేస్తున్నాను. ఎందుకు అంటే అది గురువు సంకల్పించి మీ లోపల ప్రవేశపెట్టాలి, అప్పుడు బ్రహ్మస్థానాన్ని ప్రాణప్రవాహం దాకుతుంది, అప్పటిదాకా మీకు దాకదు. నిశ్చలత పొందదు, పారవశ్యం పొందదు. ఎందుకు అంటే నేను సాధన నేర్పే టెక్నిక్లు నేర్పే గురువును కాదు. టెక్నిక్లు నేర్పే గురువు అయితే మీకు యూట్యూబ్లో చెప్పినా చాలా, అదే టెక్నిక్ అంటారు. ఈ ముందడ చెప్పిన అదే, వెనక చెప్పిన ఆత్మానుసంధాన ప్రక్రియ జరుగుతుంది దీక్షలో. అప్పుడు ఏమవుతుంది, నేను ఏ స్థితిలో ఉన్నానో అదే స్థితిని శిష్యుని లోపల ప్రవేశపెట్టడము. పెడితే వినండి, అంటే ఆ నిధిని అక్కడ ఓపెన్ చేసి పెడతాం. దాన్ని తవ్వుకునే గుణపము, మీ ప్రాణం అనే గుణపంతో తవ్వుకోండి బాబు అని విద్య నేర్పుతారు, అంతే. అది పెట్టకుండా ఈ విద్య నేర్పితే అది 20 ఏళ్ళు పట్టచ్చు, మీకు 30 ఏళ్ళు పట్టచ్చు, పట్టకన పోవచ్చు. ఈ జన్మలో ఫస్ట్ డే నుంచి కూడా అనుభూతులు కలుగుతాయి, ఆ పారవశ్యం కలుగుతుంది, బ్లిస్ అందుకుంటారు. అది అసలు ఆ డివైనిటీ కారిపోతూ ఉంటుంది. అది ఇది అప్పచెప్పడం ఉంటుంది, టెక్నిక్ గానే కాదు ఇది. దీని విలువ తెలవాలని ఇవన్నీ చెప్తున్నా. అందుకే ఏదో మనము సంవాట్ బ్రీతింగ్ టెక్నిక్తోని దేవుడికి ఏం సంబంధం, ప్రాణ శరీరము ఇదే ఇప్పుడు సాధన నేర్పుతా మంచిదే,
ఏదో కాలం మన. కానీ మనోమయ శరీరము దాటాలి, బుద్ధి శరీరము దాటాలి, కర్మ శరీరం దాటాలి, స్థూల సూక్ష్మ కారణ దేహాలకు అతీతంగా ఉన్న ఆత్మస్థితిని నువ్వు ప్రాణ శరీరంలో ఉండి కూడా పొందాలి అంటే ఆ పరమాత్ముని చేరుకున్న గురువును పట్టుకొని ఆ పరమాత్మ యందు అనన్యమైన ప్రేమను చూపిస్తూ ఈ సాధన చేస్తేనే పరమాత్మ స్థానం నీ ప్రాణ ప్రవాహం చేరి అక్కడ నిలకడగా నిశ్చలంగా అది ఉంటుంది. ఎందుకంటే భగవాన్ రమణ మహర్షి ఏమంటాడంటే నీకు లోపలికి పోవాలని ఉంటుంది మంచిదే, కానీ లోపల ఉన్నవాడికి నిన్ను లాక్కోవాలని ఉండాలి, దాన్ని ఈశ్వర కటాక్షము అన్నాడు ఆయన. లోపల ఉన్నవాడికి కూడా నీలో నిన్ను పొందాలని కోరిక ఉండాలి. అందుకే మీరు నా పాటలలో కూడా ఆత్మాచల శివ పాట విన్నారు, ఆత్మాచల శివ అది అనుభూతి పాట, ఆత్మ చాలీసా ఉంటుంది. ఇవన్నీ పరమాత్మ యందు కడుంగడు ప్రేమను ప్రదర్శించే పాటలు. అటువంటి లవ్ లేకపోతే మీరు పొందలేరు. భగవంతుని పొందాలంటే హృదయపూర్వక పరితాపముతో కూడిన సాధన కావాల. మొనాటనీగా ఇక కూర్చుంటారు ఇట్లనే, మొనాటని ఇక ముఖాలు చూస్తే ఎట్లుంటుందంటే ఏదో కూసుండాల బాబో కూసుండాల, సాధన చేయాల గురువుగారు చెప్పారు గంటసేపు కూసుందాం అని ఏదో మొక్కుబడిగా అప్పుడప్పుడు ఆవలింతలు తీసుకుంటా, తలలు కిందికి వాలేసి సి మనం ఏం చేస్తున్నామో క్లారిటీ లేకపోతే ఎట్లా? ఇంటెన్షన్ ఈజ్ పవర్. వితౌట్ ఇంటెన్షన్ మీరు ఎలా పొందుతారు నాకు చెప్పండి? వితౌట్ ఇంటెన్షన్ మీరు ఎలా పొందుతారు? నిస్సంకల్ప స్థితిని మీరు పొందాలన్నా సంకల్పం చేయాలమ్మా, అర్థమైందా? నిస్సంకల్ప స్థితిని పొందాలన్నా సంకల్పంతోనే చేరుతారు తప్ప మరొక మీకు వే లేదు. కాబట్టి ఇట్స్ అ కాంబినేషన్. నంబర్ వన్ పాయింట్ ఏంటంటే, ఒకటి మీ సాధన, రెండవది గురువు యొక్క దీక్ష, మూడవది పరమాత్మను పొందాలి అనే ఆ విరహ ప్రేమ కావాల. మీకు తెలుసా రమణ మహర్షి వారు అంత నిష్ఠలో ఉండి కూడా భగవంతుని కోసం కన్నీళ్లు గారుస్తున్నారట. ఏ అరుణాచల అని ఆయన ప్రార్థన చేసుకుంటూ, అది ప్రేమ, ఉప్పొంగే ప్రేమ, ఉప్పొంగుతున్న ప్రేమ. అది మిస్ అవుతుంది ఎక్కడో. ఇది మరిచి మనము ఇదొక టెక్నిక్ అని నేర్చుకోవడానికి వస్తాం. ఇట్స్ ఇక్కడ టెక్నిక్లు ఉండయి, ఇదొక మెలకువ కాదు, ఇది అనకువతో కూడిన విద్య. మెలకువలు ఇక్కడ పనిచేయి, ఇది బాగా తెలుసుకోవాలి. మూడవది ఏంటంటే, మీరు ఇదిగా సత్యము, ఇది ప్రామాణికత, ఇది నిజాయితీ అని మీకు నిజంగా హృదయపూర్వకంగా ఆంతర్యంలో అది జడ్జిమెంట్ అయినప్పుడు, ఈ గురువు నన్ను నడిపిస్తాడు అనే ఒక క్లారిటీ విజన్ మీకు వచ్చినప్పుడు, ఇంకా గీత గీసేయడమే. ఏం గీత? ఇంకా ఎటు నిక్కి చూడాల్సిన అవసరం లేదు. చూస్తే లోపలికి, లేకపోతే గురువు యొక్క బోధకి, ఈ రెండు తప్ప వేరే మాటనే లేదు. ఏది విన్నా ఏది చూసినా ఇక ట్రాక్ తప్పడమే ఉంటుంది. అన్ని ట్రాక్లు చూసే ఇటుకి వచ్చినాం, మళ్ళీ ట్రాక్ తప్పే పని పెట్టుకోవద్దు. ఇది కీలకమైన అంశం మీ సక్సెస్కి. నేను ఎందుకు ఇంత ఇది చెప్తున్నానంటే, మీరు ఏన్షియంట్ హిస్టరీలో మొత్తం తీసుకున్నా కానీ తరించిన వాళ్ళ లక్షణాలు ఇవన్నీ, ఒక వివేకానందుడి యొక్క లక్షణాలు ఇప్పుడు ఇవన్నీ. మీరు వివేకానందులాగా తయారు కావాలనుకుంటే ముందు ఆ లక్షణాలు అడాప్ట్ చేసుకోవాలి. ఏమన్నారు వారు, ఏం చేశారు, మనం ఏం చేస్తున్నాం. ఇక్కడ మనం కార్యక్రమం పెడుతున్నాం, ఇక్కడ కార్యక్రమం పెడుతున్నాం. వితౌట్ సేవ ఈ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ? ఇఫ్ ఎనీ సర్వీస్ ఇక్కడ లేకపోతే జరగదు. మరి ఇక్కడ సేవ చేసేవాళ్ళు ఎందుకు చేశారు? పోనీ ఇక్కడ 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 చేసింది ఎవరు సేవ ప్రధానంగా? ఎక్కడి వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళ చేసినారు? అనంతపూర్ నుంచి ఒక డాక్టర్ గారు వచ్చి ఈ సేవ చేశారు, ఈ హాల్ బుక్ చేసుకోవడం.
హాల్ బుక్ చేయడం కానీ, ఈరోజు అన్నప్రసాద వితరణ కానీ, వారికి ఎట్లా తెలిసింది? అంతకుముందు వారికి తెలియదు, నేర్చుకున్నారు. సాధన ఒకటే సరిపోదు, సర్వీస్ ఉండాలి. భగవత్ సాక్షాత్కారం అనే అంశానికి సంబంధించి మీరు ఏమనుకుంటారంటే, ఆంతర్యములోనే దర్శించే ఎలిమెంట్ భగవత్ సాక్షాత్కారం అనుకుంటారు. భగవత్ సాక్షాత్కారం ఆంతర్యంలో దర్శించేదే నిజమే. ఆంతర్యంలో దర్శించేది బాహ్యంగా దర్శించే స్థితిని యోగి కలిగి ఉంటాడు. అందుకే వాళ్ళకు ఈశావాస్యం ఇదిగం సర్వం, సర్వత్రా తనను తానే దర్శించుకుంటాడు. అద్దంలో తన బింబం వలె ప్రతి వారిలో తన తేజస్సును దర్శించుకుంటూ ఉంటాడు ఒక యోగి. ఒక శిష్యుడు గురువు ఇచ్చిన సేవను దర్శించుకుంటాడు, ఇది రెండవ స్టెప్. ఇది దాటితే ఆ స్టెప్ ఉంటుంది. ఇది ద్వైతము. సేవ అనేది గురువు చేసే, గురువు చెప్పేది అద్వైతము. మీకు అర్థమవుతుందా? అంటే ఒక సాధన, ఒక సేవ, ఒక ప్రేమ, ఒక త్యాగము, ఇవన్నిటి మేళవింపే భగవత్ సాక్షాత్కారానికి దారితీస్తుంది. స్వామి వివేకానంద ఎన్నోసార్లు చెప్పాను నేను, పరమాత్ముడు తనను తాను మీకు అప్పచెప్పుకున్నందుకు అంత అమాయకుల్లాగా కనిపిస్తున్నాడు, అయ్యింది మీకు ఇట్లా అంటాడు తన శిష్యులతోనూ ఇంకటి స్పీచ్లలో. అంటే తనను తాను అప్పచెప్పుకోవడానికి భగవంతుడు ఆయన అమాయకుల్లాగా కనిపిస్తున్నాడా? లేకపోతే ఏంది అనుకుంటారు? ఆయన ఒక వస్తువా, ఆయన ఎలిమెంటా, మీ చేతిలో కీలిబొమ్మనా? కాదు. భగవంతుని నువ్వు నమ్మించాలి, మెప్పించాలి, నమ్మించాలి, మెప్పించాలి. ఏ రకంగా? ఈశ్వర, ఈ దేహము, ఈ మనస్సు, ఈ బుద్ధి, ఈ చిత్తము, ఈ అహంకారము, ఈ సర్వస్వము నీ యొక్క పాదాల దగ్గర పెడుతున్నా. నా ఈ దేహము మనస్సు నీ సేవలో నేను అంకితం చేస్తున్నా అని భగవంతుడు నిన్ను నమ్మిన నాడు భగవంతుడు నీ విశాల హృదయంలో చూస్తాడు తప్ప సంకుచిత భావాలు, నేను మాత్రమే బాగుండాలనే భావాలు, స్వార్థపూరిత భావాలతో నిండినటువంటి హృదయంలో భగవంతుడు ఎక్కడ ప్రవేశిస్తాడో అతనికి చోటే ఉండదు అక్కడ. మీరు చేసే సాధనలు అల్పమేవా స్వల్పమేవా, మీరు మీ యొక్క ప్రవర్తనకు ఆ సాధన ఫలితం అటే పోతుంది. ఒక వ్యక్తి సాధన చేస్తున్నాడు, అహంకారం వదలలేదు, ఇంకెక్కడ ముందుకు పడతాడు? సాధన చేశాడు, రోజు ఒక గంట ధ్యానం చేస్తున్నాడు, అహం వదలలేదు, నేనని విర్రవీగుతున్నాడు, నిందారోపణలు చేస్తున్నాడు, ఈర్ష అసూయలు పడుతున్నాడు, ఒకరిని చూసి వేలెత్తి చూపుతున్నాడు, ఒకరి పట్ల కోపోద్రిక్తుడవుతున్నాడు. ఎనర్జీ లాస్. గురువు యొక్క శిక్షణలో ఈ అహంకారాన్ని తొక్కుతాడు, నేను అనేదాన్ని చంపుతాడు, నేను అనే తత్వాన్ని, అహంతను. నేను పోతే మిగిలేది దైవమే. దైవంగా మిగిలాలి అనుకుంటే ఈ సాధనలు ఎక్కడ, ఆ క్వాలిటీస్ ఎక్కడున్నాయి? టెక్నిక్లు చెప్పి పంపితే దైవ సాక్షాత్కారం అవుతుందా? ఈ చెప్పే గురువులకు తెలియదు, చేసే శిష్యులకు తెలియకుండా అయిపోయింది. క్వాలిటీస్. యోగానంద స్వామి యోగి ఆత్మకథ మీరు చదివితే తన మిస్టేక్స్ కూడా రాసుకున్నాడు ఆ మహానుభావుడు. ఒక గురువు దగ్గర ఆశ్రమంలో ఏ రకంగా ఉండాలి, ఏ ప్రవర్తన ఉండాలి, నేను ఎలా ఉన్నానో నా గురువు ఎలా మార్చాడు. అమెరికాలో తన యొక్క ప్రవచనాలలో కంప్లీట్ సాధన కొంతసేపే చెప్పడం, తర్ఫీదు తన యొక్క ప్రవర్తనల విధానాలను మార్చేశాడు. సాయినాథుని సచ్చరిత్ర చదివితే ఆత్మ సాక్షాత్కారానికి ధ్యానం అవసరం అనే వర్డు అది 18-19 అధ్యాయాలలో అంతే ఉంటుంది, మిగతా టైంలో మొత్తం సత్ప్రవర్తననే. ఎందుకంటే మీ శక్తియుక్తులను నాశనం చేసే మీ యొక్క అలవాట్లను, మీ యొక్క మానసిక దౌర్బల్యాన్ని నాశనం చేసేసి మీలో ఆత్మజ్యోతిని ఉదయించే తర్ఫీదునిస్తాడు గురువు. సో అందుకు గురువుల యొక్క శిక్షణ అనేది 12 సంవత్సరాలు సుమారుగా ఉండాలి అంటారు. ఆ రకంగా తనను తాను మౌళ్ళు వేసుకున్నప్పుడు గురువుకు అతను ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు. ఇవాళ తీసుకొని రేపు కావాలంటే ఇది మ్యాజిక్ కాదు, ఇది లాజిక్ కాదు,
ఇట్స్ నాట్ ఏ మ్యాజిక్, ఇట్స్ నాట్ ఏ లాజిక్. ఇది దైవం యొక్క లక్షణాలను, స్వరూప స్వభావాలను నీవు ప్రాక్టీస్ చేయడం, చివరగా అదిగా మారిపోవడం. ప్రాక్టీస్ తర్వాత మారిపో, ఈ రెండు కావాలి. ఈ తర్ఫీద్ ఎక్కడుంటుంది? లేదు. చాలామంది ఎనర్జీ ఫీల్డ్ మీద మాట్లాడతారు, మేము ఎనర్జీ బాగా హై ఎనర్జీస్ ఉన్నాయి, హై ఎనర్జీ వచ్చినట్టున్నది, అది ఉన్నది, ఇదిన చెప్తారు. కానీ ఎనర్జీ లూజింగ్ వర్డ్స్ ఎట్లా ఆపుకోవాలనేది సాధనలు చేస్తున్నారా? ఎనర్జీ ఎట్లా లాస్ అవుతుంది అనేది ఫీల్ ఇదవుతున్నారా? నీ విశాల హృదయం ఎప్పుడు అవుతుంది అనేది తెలుసుకుంటున్నారా? సర్వీస్లో అవుతుంది, అది సర్వీస్ మోటోలో అవుతుంది. చాలామంది సాధనలు కూడా సిద్ధుల కోసం కూడా కొంతమంది ప్రయత్నిస్తారు. సిద్ధులు ఏం సిద్ధులు అవి? ఈ మధ్యన మనీ మెడిటేషన్ వచ్చింది, అదేంది? ధనసిద్ధి కోసం ప్రయత్నం అన్నట్టుగా. పాత భాష చెప్పాలంటే ధనసిద్ధి అంటారు దాన్ని. ఇవాళ లేటెస్ట్ వర్డ్ ఏంది? మనీ మెడిటేషన్. ఇక స్టార్ట్, లేటెస్ట్ స్టార్ట్ మనీ మెడిటేషన్ అని చెప్పి స్టార్ట్ చేస్తున్నాం. సి, నీ లక్ష్యం ఆత్మసాక్షాత్కారమా ధనమా? ఏదో ఒకటి తెలుసుకో ఫస్ట్. ధనమైతే నువ్వు మాకద్దు, దేవుడికి పట్టదు. నువ్వు మనీ మెడిటేషన్లకు వెళ్ళి ఈ జన్మలో బయటకు వస్తారా? కోటి వచ్చిందాక వేస్తామండి, నేను ఒక లైన్ పెడతా అంటారా? అన్నారు, కోటి వచ్చినాయంటే దీన్ని 10 చేయడం కూడా చాలా ఈజీ మాకు అని చెప్పి అటు స్టార్ట్ అయిపోతారు. 10 వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ ఆ లెవెల్లో చూస్తారు, వాడికి 20 ఉన్నాయి. వాడే అంత చేస్తేనే మనీ మెడిటేషన్లో ఇంత సిద్ధహస్తుంది, నేను ఎంత చేయాలని ఆ 20ని 40 చేయాలని మళ్ళీ స్టార్ట్ చేస్తాడు. ఆ 40 గోవింద్ అవుతుంది, తిరుపతి ఉండేలా పడిపోతాయి. ఆశకు అంతున్నదా? బుద్ధ భగవానుడు ఏమన్నాడు? కోరికలే దుఃఖానికి మూలమన్నాడు. అంటే కోరిక తప్పు కాదు, దాన్ని ఎక్స్టెన్షన్ చేయడమే దుఃఖానికి మూలం. సో ఆపే కెపాసిటీ ఉన్నదా ముందు? లేదు. ఎందుకంటే గురువు ఉండడు కాబట్టి, హెచ్చరించడు కాబట్టి పక్కకు. నువ్వు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు బాబు, నువ్వు ఆగు అనే గురువు పక్కకు ఉంటే, పక్కకు అంటే ఆయన యొక్క ఆ కనుసన్నలలో ఉంటే హెచ్చరిస్తాడు, ఏ నువ్వు ఇది మార్చుకోవాలి, ఇది నీ యొక్క మోక్షానికి అడ్డవుతున్నది, నువ్వు ఇక్కడ సంతృప్తి పడాలి. ఇటువంటి తర్ఫీదులు ఇవన్నిటి యొక్క కోంబో ప్యాక్ అన్నట్టు. ఇది ఏంది? భగవత్ సాక్షాత్కారం అనే దిశ అనేది ఇటువంటి క్వాలిటీస్ ఉంటాయి. నాట్ ఓన్లీ సాధన ఏదో చేసేస్తే వచ్చేస్తుంది, అదొక మార్గం అంతే, అదొక మంచి పని, నీతో నువ్వు ఉండే ఒకనొక అద్భుతమైన పని, అంతవరకే. సిద్ధులు ఇంకొంతమంది ధ్యానం దేనికోసం చేస్తున్నారు? మోక్షం అని మీరు అంత అన్నారు, మరి మోక్షం కోసం అని మళ్ళీ నేను హాస్టల్ ట్రావెలింగ్ చేస్తా అంటే? మోక్షానికి పెద్ద గొడ్డలి పెట్టు ఆత్మ హాస్టల్ ట్రావెలింగ్ ప్రాక్టీస్, తెలుసా ఇది మీకు? తెలియదు. ఆస్ట్రల్ ట్రావెలింగ్ సూక్ష్మ శరీరయానం గురించి ఇక్కడ ఎంతమందికి తెలుసు? చేతులు లేపండి. అది వర్డ్ అనేది ఒకటి తెలుసా? చేతులు లేపండి. తెలిసిన వాళ్ళు అంతే. సూక్ష్మ శరీరయానము యొక్క ప్రాక్టీస్ చేస్తే మనకు మోక్షానికి దూరం అయిపోతాం, ఆత్మసాక్షాత్కారానికి చాలా దూరమైన మాట అది. ఎందుకు చెప్తున్నా అంటే, ఫిజికల్ బాడీ అనేది తిరుగుతుంది, ఆస్ట్రల్ బాడీ కూడా తిరుగుతుంది, రెండుట్లో ఉన్నది మనసే. ఒకటి దేహం, ఈ స్థూల దేహం లేకుండా తిరుగుతుంది, అక్కడ కూడా అది ఉన్నది కదా మనసు, అక్కడ శరీరమే. దాన్ని ఏమంటారు? సూక్ష్మ శరీరము. ఇందాక వారు భౌతికవాదాన్ని ఒప్పుకుంటారు, దాన్ని సూక్ష్మవాదం అంటారు. సి, స్థూల దేహమైనా సూక్ష్మదేహమైనా కారణదేహమైనా కర్మదేహమైనా ఈ మూడు దేహాలు ఏమిటండి? దేహమే. ఈ దేహభ్రాంతి పోతే నేను విదేహముక్తుడు అవుతావు, ఆత్మ నిష్ట పొందిన జీవన్ముక్తుడు అవుతావు తప్ప, ఈ సూక్ష్మ శరీరం పట్టుకున్నా ఈ కారు వదిలేసి ఇంకొక కారు ఎక్కినట్టే తప్ప ఏం తేడా లేదా? అక్కడ పెద్ద ఏం పెద్ద విశేషం అది? మళ్ళీ ఒక దేహంలోనే ఉన్నారు మీరు, అది దేహాతీత స్థితి పోయినట్టు చెప్తారేంది? దేహాతీత స్థితి మీ లక్ష్యమైతే ఇవన్నీ ఎందుకంటే, ఎందుకు అంత ఒక ఘాటుగా హెచ్చరిస్తున్నా అంటే, మీరు మోక్ష వాంచగలవారని నాకు చెప్పారు కాబట్టి నేను ఇంత క్లారిటీగా చెప్తున్నా. మీకు మోక్ష ఇవి లేకపోతే అట్లనే తిరగాలమ్మా, నేను కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తా. ఇంకొంతమంది
సిద్ధత్వం కోసం, సిద్ధుల కోసం ఎన్నెన్నో ఉన్నాయి మనకు. ఆ సిద్ధుల ప్రయత్నాల కోసం విభిన్న రకాల దేవీ దేవతలను ఆరాధిస్తున్నారు జపతపాలు. మోక్షవాంచగలవారు అవన్నీ బంద్ చేస్తే అవన్నీ అవుతాయి. మీకు మోక్షం వద్దు, నాకు జన్మరాహిత్యం వద్దు, అనంతమైన ఆనంద తీరం వద్దు అనుకుంటే మీ ఇష్టం ఎటనవ్వండి, అదెవరు దాంట్లో అబ్జెక్షన్ చెప్పరు, యాజ్ యువర్ విష్. బట్ ఇఫ్ యు వాంట్ సెల్ఫ్ రియలైజేషన్, లివ్ ఆల్ థింగ్స్. మీకు గతంలో కూడా చెప్పి ఉన్నా, విద్యారణ్యస్వామి మహా యోగి, శ్రీకృష్ణదేవరాయల కాలం నాట్లు, ఆ టైంలో మనం విన్నాం పేరు అవన్నీ. అదే కావచ్చు, నాకు అంత పెద్ద స్టోరీ తెలియదు, కానీ క్రీమ్ తెలుసు. శ్రీకృష్ణదేవరాయల ఇందాక వారు అన్నట్టు భూమి పూజ, అదే వారి యొక్క రాజ్యానికి భూమి పూజ చేసిన యోగి, అంటే ఆ ముహూర్తం పెట్టిన యోగి అని అంటారు. ఓకే, తత్వం చెప్తే ఇక్కడ అయితే వారు ధ్యానం చేస్తున్నారట ఒక దగ్గర, తను నిష్ట పొందాడు. ధ్యానం చేయంగా కనక వర్షం పడ్డది, బంగారపు బిస్కెట్లు, కనక వర్షం పడుతున్నది ఆయన మీద, ఆయన ఉన్న ప్లేస్లో చూసిండు, ఏం సంగతి నా చుట్టంత ఇది పడ్డది అని ఆలోచిస్తే, పూర్వజన్మలో తను ధన సాధన చేసిండు బాగా, లక్ష్మీ ఉపాసన బాగా చేసిండు. ఆ జన్మలో ఆ సిద్ధి సిద్ధించలే, ఈ జన్మలో ఆ సిద్ధికి ముందు ఈయన ఆత్మసిద్ధి పొందిండు. డైరెక్ట్ ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు దొరికిండు, డైరెక్ట్ ఆత్మ విద్య నేర్చుకున్నాడు, ఆత్మనిష్ఠలో ఉంటున్నాడు ఇక. ఓకే, ఇప్పుడు బంగారం పడే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, అనుభవించాలనా తిరస్కరించాలనా? ఒకవేళ అనుభవిస్తే మళ్ళీ అతను జన్మహేతు అవుతుంది. పూర్వజన్మ సాధన ఫలితం వచ్చింది అప్పుడు మిక సాధన చేస్తూ ఉన్నాడు, చూసిండు గత జన్మలో, ఓహో ఇదే ఆ కథ అని ఏం చేశాడంటే, ఆ రాజును పిలుస్తాడు, ఆ అక్కడ ఉన్న ఆ ప్రాంత రాజును, ఆ రాజును పిలిచి, రాజా ఈ బంగారం అంతా నీ ఖజానాకు తీసుకుపోయి ప్రజలకు సుభిక్షంగా వాళ్ళ నువ్వు చూసుకో, అన్ని వసతులు ఏర్పాటు చేయు, మీరు కొంచెం అన్న మీకోసం కూడా కొంత ఏదన్నా నిర్మిస్తామంట, వద్దు వద్దు అని ఏం చేస్తాడు, వాళ్ళకి అర్థం కావడానికి రెండు ఇటుక బంగారు ఇటుకలు అన్నట్టు అవి, ఆ బంగారు ఇటుకలను పెట్టుకుంటాడు, అవిటి మీద కాళ్ళు పెట్టి మల విసర్జన చేసి పోతాడు. దాని అర్థమేంది, ఇది నాకు తృణప్రాయం, నాకు బంగారమైన ఒకటే ఈ మల విసర్జన అయినతో సమానము, ఇంకా నేను దీన్ని స్వీకరించను, వెళ్ళిపోతా అని వెళ్ళిపోతాడు. ఒక గురువు దొరికాడు, ఆ సాధనతో చేశాడు, తను సిద్ధి పొందిన తర్వాత కన్నా మళ్ళీ వీటిలల్లో పడ్డా, మళ్ళా జన్మహేతువే. సిద్ధి భరించింది కానీ ఈయన పట్టించుకోలేదు. అందుకే మహాత్ముల దగ్గర అష్టసిద్ధులు ఉంటాయి కానీ వీటిని వాడరు, అష్టసిద్ధి దేవతలు ఉంటారు వాడరు. వాడితే ఎప్పుడైనా అవసరమైతే లోక కళ్యాణం కోసం వాడచ్చు. ఇప్పుడు ఆ బంగారాన్ని వదిలిపోలే, లోకం కోసం వాడి వెళ్ళిపోయాడు, తాను వాడుకోలే. ఇవి నిగూఢమైన మర్మాలు. ఆత్మసిద్ధి గలవాడికి ఆ రకమైన వర్షం పడి ఆ రకంగా గత జన్మ సంస్కృతి సంస్కారం పరంగా వస్తే ఇక మనది ఏంటి సాము? మనం పెట్టినవి జపాలు, ఇప్పుడు మంత్ర జపాలు, ఆ అనుష్ఠానాలు, ఈ అనుష్ఠానాలు, ఏది పడితే ఏది 20 రోజులు, ఏది 40 రోజులు, ఏది 2 నెలలు, ఏది 6 నెలలు అనుకుంటే చేస్తున్నారు. యూట్యూబ్లలో మంత్రాలకు తక్కువ లేదు, చెప్పేటోళ్ళకి తక్కువ లేదు, వినేటోళ్ళకి తక్కువ లేదు. ఇవన్నీ ఏమవుతుంది? మళ్ళా మీ జన్మహేతువులకే కారణం. 7 కోట్ల మహామంత్ర జపాలైనా నీ నెత్తి మీద జన్మలను రుద్దుతాయిరా పిచ్చి కన్నా అని రుబుగీత చెప్తున్నది. 7 కోట్ల మహామంత్ర జపాలైనా నీ నెత్తి మీద జన్మలు రుద్దుతాయి అని రుబుగీత చెప్తుంది. అదే విషయాన్ని రమణులు కూడా చెప్తారు, భగవాన్ రమణులు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా? వాట్ ఈజ్ యువర్ ఫోకస్? నీ లక్ష్యం ఏమిటి? ఆత్మయే నా లక్ష్యం. ఆత్మయే లక్ష్యమని, ఆత్మయే గమ్యమని,
ఆత్మ సాధనయే నా తక్షణ కర్తవ్యమని అనేది పాట పాడాను నేను. ఫోకస్ ఆన్ సోల్, నీలో ఉన్న సత్యతత్వం పైన, సత్య పదార్థం పైన, నీలో ఉన్న బ్రాహ్మీతత్వం పైన, నీవే ఆ దైవం అనే ఆ దివ్య స్ఫురణ పైన, అహం బ్రహ్మాస్మి అనే ఆ చైతన్య స్ఫురణ పైన నీ యొక్క ఫోకస్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీరు ఏదైనా పొందుతారు. ఈ ఫోకస్ కాకుండా మీ యొక్క ఆశలు కోసము ఒక జపము, మోక్ష సాధన కోసం ఈ సాధన, ఇంకేదో ఆ గురువు గారు చెప్పారు కాబట్టి ఆయన కూడా ఫీల్ అవుతాడని ఇంత అదొక సాధన చేయడము, ఇదంతా ఏంటంటే పిచ్చి ధ్యానాలు అయిపోతాయి. చివరికి ఏది సాధించకుండా అయిపోతారు. ఫోకస్డ్ ఆన్ వన్, దైవీ స్థితిని పొందడమే నీ లక్ష్యం. అది పొందేదాకా నాకు విశ్రాంతి లేదు, అదే నా లక్ష్యం అని అనుకుంటే అద్భుతంగా ఉంటుంది. అంతే తప్ప రోజుకో ధ్యానం, రోజుకో జపం, రోజుకో సాధన, రోజుకో గురువు, రోజుకో కథ అంటే ఇక మర్చిపోవచ్చు మీరు. ఆ సెల్ఫ్ రిలేషన్ అనే మాట అనే బదులు ఏదో కొంత మాకు కొంత కష్టాలు ఉన్నాయి, ఇంత ఏదైనా జపం చేసుకుంటే మంచిగా అవుతుంది అంటే ఇక అదే జపాలు చేసుకుంటవచ్చు. కానీ మోక్షం అనేవాడు వాడద్దు. ఎందుకు వాడద్దు అంటే అట్లా వాడితే అది అర్థం లేని ముచ్చట అవుతుంది, మీరు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అవుతుంది.